హరే కృష్ణ అండి, అందరికి నిత్యం భాగవతానికి అందరికి స్వాగతము. ముందుగా ప్రార్థన చేసుకుందాము. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జాయో నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి స్టికే గ్రంథరా శ్రీమద్ భాగవతం కీ జై. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే సుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ మాతాజీ, ఇప్పుడు 14వ అధ్యాయంలో ఏ శ్లోకం? ఈరోజు 19 ఆర్ 20? హలో, హరే కృష్ణ. హరే కృష్ణ. ఈరోజు మన శ్లోకం 20 శ్లోకం అంటే 21 కదా మాత్రం. 21. ఓకే, మనం 5వ స్కందంలో 14వ అధ్యాయంలో 21వ శ్లోకాన్ని చర్చిస్తున్నామండి. ఈరోజు కదాచిత్ భగవాన్ మానదంష్టో కదాచిత్ భగవాన్ మాన్ దృష్టో వాయిస్ కొంచెం చిన్నగా వస్తుంది. హరే కృష్ణ మాతాజీ, ఇప్పుడు వినిపిస్తుందా? బాగుంది మాతాజీ. వెదిత హృదయేన మక్షీయమాణ, వ్యదిత హరే కృష్ణ. మల్లేశ్వర మాత చదువు. హరే కృష్ణ మాతాజీ. భవారణ్యమున బద్ధజీవుడు ఒకప్పుడు సర్పాది విష జీవజాలము వంటి ఈర్ష్యాలు అవులకు శత్రువులచే కాటు వేయబడుచుండెను. శత్రువు యొక్క కుయక్తులచో అతడు తన గౌరవనీయమగు పదవి నుండి పతితుడగుచుండెను. అంతటా ఆతుర చిత్తుడు కాక సరి అయిన నిద్రయు అతనికి కరువగును. ఆ విధముగా అతడు మిగుల దుక్కుచుడే క్రమముగా బుద్ధిని చేతనమ్మని కోల్పోవును. ఆ స్థితిలో అతడు అందిని వల్లే మోహాంత కోపమును పడును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ఇక్కడ చెప్తాను లాస్ట్ ఏంటంటే, మిగులు దుఃఖితుడై క్రమంగా బుద్ధిని చేతనమును కోల్పోను. ఆ స్థితిలో అతడు అందుని వలె మోహాంధకారమున పడిపో. అందుని వలె మోహాంధకారమున ఎందుకు పడిపోతున్నాడు అంటే, బద్ధజీవుడు ముఖ్యంగా మన చుట్టూ ఉన్న, మనము వీక్ మైండెడ్ అనుకోండి, మన చుట్టూ ఉన్న వాళ్ళు మనని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఇది మనము మంచిగా చేస్తున్నా కానీ చెడు చేస్తున్నాం. ఇప్పుడు చెడు చేస్తున్నప్పుడు చెప్పేవాళ్ళు చాలా మంది, మనకి మంచి చెప్పేవాళ్ళ కంటే మనం మంచి చేస్తుంటే వెనక్కు లాగే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మందే ఉన్నారు ఈ లోకంలో. అందుకని మనం కనుక వీక్ గా ఉంటే ఏం జరుగుతుందంటే, ఎవరు ఏం చెప్తేనో దానికి మనం ఇన్ఫ్లుయెన్స్ అవ్వడానికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం అన్నమాట. అందుకని ఇక్కడ చూడండి ఎలా ఉన్నారంటే, సర్పాది విష జాలము వంటి ఈర్ష్యాలు శత్రువులచే కాటు వేయబడుచుండును. అరణ్యంలోకి వెళ్తే మనం ఎక్కడ అడుగు వేసినా ఎక్కడ ఏ పాము కాటు వేస్తుందో తెలియదు. అందుకని చూడండి, అరణ్యంలో ఒకసారి కొంచెం గాని చీకటి పడిందంటే ఎవరు కూడా ఇంకా నడవరు అన్నమాట. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ అలా ఉండిపోతారు. కారణం ఏంటి అంటే, జంతువుల కంటే విష సర్పాలు చాలా డేంజర్. ఇప్పుడు జంతువు ఎక్కడి నుంచి వస్తుంది, మనని ఎలా అటాక్ చేస్తుందో మనకు అర్థం అవుతుంది. కానీ ఒక సర్పం వచ్చి కాటు వేసే విషయం కూడా మనకు అర్థం కాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం ఏ మొరపాటుగా ఉన్నా సర్పం కాటు నుంచి తప్పించుకోలేము. అయితే మన చుట్టూ ఉన్న ఈర్ష అసూయతోని మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అలానే ఉన్నారనమాట. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ, మనం ఎంత మంచి పని చేసినా
మనకి ఎగ్జాంపుల్ చూడొచ్చు. మనం చాలా మంది కృష్ణ కాన్షియస్ లో డివోటీలు కావడానికి ప్రయత్నం చేస్తున్నారు. యాక్చువల్ గా చెప్పాలి అంటే ఇది మంచిది అని అందరికీ తెలుసు, కానీ ఒప్పుకోవడానికి ఎవ్వరు కూడా సిద్ధంగా లేరు. కారణము కుటుంబ సభ్యులకేమో ఎన్నో రకాల అపోహలు ఉండొచ్చు, కానీ బయట వాళ్ళేమో మనని వెనక్కు లాగడానికి అసూయతో కూడా ప్రయత్నం చేసే వాళ్ళు ఉండొచ్చు అనమాట. అయితే ఇక్కడ ఇంకేం చెప్తున్నారండి, ఆతురచిత్తుడు కాగా సరి అయిన నిద్రయు అతనికి కరువగును. ఈ ఈర్ష అసూయతోని మన చుట్టూ ఉన్న వాళ్ళు మనని ఇబ్బంది పెట్టడం వలన కొన్నిసార్లు వాళ్ళకి నిద్ర కూడా ఉండదు అనమాట. నిద్ర కూడా లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళ బుద్ధిని చేతనమును కోల్పోవును. అంటే బుద్ధి అంటే ఒకసారి మనం చేసే పని మంచిదైనా కానీ ఒకటే మాటని 100 సార్లు అది మంచిది కాదు కాదు అని చెప్పడం వలన మన బుద్ధి అనేది కూడా నశిస్తుంది అనమాట. ఓకే ఇది మంచిది కాదేమో, మంచిదేనా కాదా అని ఆలోచించే స్థితిలోకి మనిషి వచ్చేస్తాడనమాట. కారణము ఈ ఈర్ష అసూయలతో ఉన్న మన చుట్టుపక్కల ఉన్న అందరు కూడా జనాలు. అయితే వాళ్ళది ఎలా ఉంది, బుద్ధిని చేతనమును. చేతనము అంటే ఏంటండి, కాన్షియస్నెస్. మన కాన్షియస్నెస్ అనేది ఎప్పుడు కూడా మన కంట్రోల్లో ఉండాలి. మన కంట్రోల్లో కాకుండా ఎదుటి వాళ్ళ కంట్రోల్లో మన కాన్షియస్నెస్ ని అంటే మన చేతనాన్ని పెట్టామనుకోండి, ఇంకా మనము ఇప్పుడు అందుకనే చూడండి మనము భక్తుల సాంగత్యంలో ఉండాలి, భక్తుల సాంగత్యంలో ఉండాలని పదే పదే చెప్తుంటాం. కారణం ఏంటి అంటే మనం కాన్షియస్నెస్ మనం కూడా కృష్ణకు దగ్గర ఉంటాం, కృష్ణ చైతన్యంలో ఉంటాం కాబట్టి భౌతిక జీవితంలో మనం పడిపోము కాబట్టి కాన్షియస్నెస్ ఇంపార్టెంట్, భక్తుల సాంగత్యం ఇంపార్టెంట్ అంటాం. కాన్షియస్నెస్ అంటే మనము ఏం ఆలోచిస్తున్నాము, ఏం పని చేస్తున్నాము. మన మనసు బయటికి చూడడానికి, ఇప్పుడు చూడండి మనకి ఎన్నో సమస్యలు ఉండొచ్చు, కానీ బయటికి చూడడానికి ఏమనిపిస్తుందంటే వాళ్ళకి ఏ మనం బయటికి చెప్పకపోతే వాళ్ళకి ఏం సమస్యలు లేవేమో వాళ్ళంతా ప్రశాంతంగా హాయిగా ఉన్నారు, సమస్యలన్నీ మనకే ఉన్నాయి అని మనం అనుకుంటాం. కానీ మనము వాళ్ళ మనసులోకి వెళ్ళి చూడలేము. మనం కూడా చూడండి ఎన్ని సమస్యలు ఉన్నా అందరి ముందు మంచిగా మాట్లాడుతూ లోపల లోపల మన మనసులో ఎంతో మదన పడుతూ ఉండొచ్చు అనమాట. దాన్ని ఏమంటారు అంటే మన చైతన్యం. మన చైతన్యం ఎలా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. ఈ చైతన్యం ఎలా ఉంది అనేదే మనము ఏంటిది అనేది డిసైడ్ చేస్తుంది. ఇది బయటికి అందరికీ కనిపించదు, కానీ మనకి అర్థమవుతుంది అనమాట. మనము కృష్ణ చైతన్యంలో ఉన్నా భౌతిక జీవితంలో ఉన్నా అంతకు ముందుకి ఇప్పటికీ మనం భేదం చూసుకుంటే అర్థమవుతుంది. ఇంతకు ముందు మన మనసు ఎలా ఉండేది, మన మనసు ఎలా ఆలోచిస్తూ ఉండేది, ఏ విషయంలో అయినా, ఎవరి విషయంలో అయినా, ఏ మనిషి విషయంలో అయినా, ఇప్పుడు మనం ఎలా ఉన్నాం, ఎలా ఆలోచిస్తున్నాం. ఏదైనా ఒక చిన్న విషయం జరిగితే అది మంచిదే కానీ చెడే కానీ ఇంట్లో వాళ్ళతో చిన్న గొడవే జరగనండి, బయటి వాళ్ళతో జరగనియండి, మనము ఎలా రిసీవ్ చేసుకుంటున్నాం ఆ పనిని, మనం ఎలా ఆలోచిస్తున్నాం దాని గురించి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అదే మనం ఏంటిదో నిర్ణయిస్తుంది. ఇప్పుడు చూడండి మీరందరూ కూడా కృష్ణ కాన్షియస్ లోకి వచ్చారు. ఇప్పుడు మీ పక్కింటి వాళ్ళే మీతోని ఏదైనా ఒక విషయంలో గొడవ పడొచ్చు, ఇంతకు ముందు అది జరిగి ఉండొచ్చు, ఇప్పుడు కూడా జరిగి ఉండొచ్చు. అంతకు ముందు మనం ఎలా మాట్లాడాం, ఎలా రియాక్ట్ అయ్యాం, ఒకసారి అది అయిపోయాక వాళ్ళతో ఏదైనా ఆర్గ్యుమెంట్ జరిగాక ఇంటికి వచ్చిన తర్వాత ఎలా ఆలోచించేవాళ్ళం, ఇప్పుడు ఎలా ఆలోచిస్తున్నాం, అదే మనము, అదే మన చేతనము. దాన్నే కాన్షియస్నెస్ అంటాం అనమాట. ఇంతకు ముందు అనవసరమైన చిన్న విషయాలకి ఎక్కువగా కోపం తెచ్చుకోవడం, ఎక్కువగా బాధపడడం, ఇంటికి వచ్చినా కూడా పదే పదే ఆలోచించడం, ఎవరితో మాట్లాడినా అదే విషయాన్ని పంచుకోవడం. కానీ మనము కృష్ణ చైతన్యంలోకి వస్తే వాళ్ళ ఆలోచనలు అలా ఉంది, వాళ్ళ స్థాయి అలానే ఉంది, వాళ్ళకి మెచ్యూరిటీ లేదు, అందుకని వాళ్ళు ఇలా ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఆలోచన తప్పుగా ఉంది అని మనం అనుకోవచ్చు. అంటే మన చేతనంలో చాలా భేదం వచ్చింది అని అర్థం. ఆ చేతనం ఎలా ఉంది, మనకు మనమే కొలమానం అనమాట. చైతన్యమే కొలమానం, అదొక కొలబద్దలాగా చూసుకుంటే నా చైతన్యం ఇంతకు ముందు ఎలా ఉంది, చిన్నప్పుడు ఎలా ఉంది, పెద్దయ్యాక ఎలా ఉంది, కృష్ణ కాన్షియస్ లోకి రాకముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఇంకా నాలో ఏం లోపం ఉంది, దాన్ని ఎలా సరిదిద్దుకోవాలి, ఆ సరిదిద్దుకోవడానికి నా సాధన ఎలా ఉండాలి అనేది మన చైతన్యాన్ని మనము
రోజు రోజుకి మనము పురోగతి చెందుతూ ఉంటే ఖచ్చితంగా ఇన్ ఫ్యూచర్ లో మనం పూర్తిగా శుద్ధ సత్వగుణంలోకి వెళ్ళిపోవచ్చు అనమాట. చూడండి, కొంతమంది గొప్ప గొప్ప డివోటీస్ మనం చూస్తూ ఉన్నాం, శ్రీల ప్రభుపాదుల వారు ఎలా ఉన్నారు, వాళ్ళ చైతన్యం ఎలా ఉంది అంటే, పాశ్చాత్య దేశాలకు వెళ్తే శ్రీల ప్రభుపాదుల వారు గొప్ప డివోటీ, ఆయన శుద్ధ సత్వగుణంలో ఉన్నారు. ఆయన ఏ రోజు కూడా ఎలాంటి ఒక చిన్న తప్పు కానీ ఒక చిన్న మత్తు పదార్థం కానీ టీ కాఫీ కూడా సేవించలేదు. కానీ అక్కడ హిప్పీలతోని ఆయన సాంగత్యం చేస్తే వాళ్ళకి అన్ని రకాల దురవలవాట్లు ఉన్నాయి. అలాంటి వాళ్లతో కలిసి ఉండి వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చేసి వాళ్ళని కృష్ణ చైతన్యంలోకి రావడానికి తీసుకురావడం కోసము వాళ్ళ పక్కనే ఉండేవాడు. ఒకసారి అయితే ఒక హిప్పీ శ్రీల ప్రభుపాదుల వారితో పాటు ఉంటూ ఆయన మాదక ద్రవ్యాలు స్వీకరించి శ్రీల ప్రభుపాదుల వారికి హాని చేయడానికి ప్రయత్నం చేశాడు అనమాట. అంటే వాళ్ళ కాన్షియస్నెస్ ఎంతగా ఉన్నా వాళ్ళని మార్చాలి. వీళ్ళు మనం చూడండి, మనకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా బంధువులు మన ఇంట్లో వాళ్ళు కానీ ఏమైనా అనారోగ్యం వచ్చిందనుకోండి ఏం చేస్తాం, ఎలా అయినా సరే వాళ్ళకి సహాయం చేయాలి, ఎలా అయినా వాళ్ళని క్యూర్ చేయాలి అని వాళ్ళ అనారోగ్యం తీసేయడానికి ప్రయత్నం చేస్తాం. అదే మనము శ్రీల ప్రభుపాదుల వారికి కూడా చేశాము. మనమేమో శారీరక అనారోగ్యం మాత్రమే మనకి తెలుసు, కానీ శ్రీల ప్రభుపాదుల వారికి మానసిక అనారోగ్యం అంటే ఏంటో కూడా తెలుసు అనమాట. మానసిక అనారోగ్యాన్ని తీసేయడానికి ఎంతో ప్రయత్నం చేసేవాళ్ళు. అదే ప్రయత్నం అక్కడ పాశ్చాత్య దేశాలకు వెళ్ళి వాళ్ళందరినీ కూడా డివోటీలుగా మార్చడం, అంటే పూర్తిగా వాళ్ళ చైతన్యాన్ని మార్చేశాడు శ్రీల ప్రభుపాదుల వారు. అంటే ఎలాంటి దిగజారిన స్థితిలో ఉన్న చైతన్యాన్ని ఉన్నతమైన సత్వగుణ స్థాయికి మించిన చైతన్యంలోకి తీసుకొచ్చారు. అదే మన చైతన్యాన్ని పట్టే మనం, మన చైతన్యాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకుంటున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. ఆ చైతన్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉండాలి. కాకపోతే మన చుట్టూ ఉన్న వాళ్ళు, మన పరిస్థితులు, ఈ మాయ, మన చుట్టూ ఉన్న పరిస్థితులు అంటే మాయ, మాయ మనని ఎప్పుడు వెనక్కి లాగడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. మనం ఒక్కొక్కసారి చూడండి, బలంగా అనుకోవచ్చు, ఈ రోజు నుంచి నేను ఎవరి మీద అసలు కోప్పడను, నేను అసలు ఎవరి మీద కోపం చూపించను అని అనుకోవచ్చు. అది కృష్ణ వింటూనే ఉంటాడు, మాయాదేవి వింటూనే ఉంటుంది, ఆమె భౌతిక ప్రకృతి. ఆ రోజే మనకి అలాంటి సిచ్యువేషన్స్ కల్పిస్తుంది అనమాట. ఓ నువ్వు కోపం తెచ్చుకోవా అయితే చూస్తాను. అలాంటి పరిస్థితులు ఉన్న వాళ్లే మన చుట్టూ ఉంటారు. ఏదో ఒక విధంగా అలాంటి పరిస్థితి మనకి క్రియేట్ అవుతుంది. అయినప్పుడు మనం ఎలా రియాక్ట్ అయ్యాము అది అర్థమైపోతుంది అనమాట. అది ఎంతగా మనం ఇంప్రూవ్ చేసుకుంటే మన చైతన్యం అంతగా వృద్ధి చెందినట్టు. ఓకే అండి, నెక్స్ట్ 22nd శ్లోకం. స్మచిత్ కామమధూలవాన్ కర్హి స్మచిత్ కామమధూలవాన్ స్మచిత్ విచిన్వనం యదా పరదార పరా విచిన్వనం యదా పరదార పరా ద్రవ్యాణ్యవరుందానో రాజ్ఞా స్వామి ద్రవ్యాణ్యవరుందానో రాజ్ఞా స్వామి స్వామి పిర్వాణి దీర్వానిహితా సతత్యపాడే నిరయే అంటే ఇది శ్లోకం కాదండి, ఇది వచనము, అందుకే ట్యూన్ అర్థం కావట్లేదు. ఏంటి ఇది ఎవరు చదువుతారు? నేను చదవను మాతాజీ. శాంతి కృష్ణ మాతాజీ, మంగతాయారు మాతాజీ చదవండి, గౌరీ మాతాజీ మీరు తర్వాత చదవండి. హరే కృష్ణ మాతాజీ. కొన్నిమార్లు ఏడవకమ్మా. మాతాజీ అరే మీరు కృష్ణ చదవాలి మాతాజీ చదవండి మాతాజీ. మీరు చదవండి మాతాజీ. బద్ధజీవుడు కొన్నిమార్లు ఇష్టమార్లకు ఇంద్రియ భోగ సుఖమునకు ఆకర్షితుడగుచుండును. ఆ విధముగా అతడు స్త్రీలతో అక్రమ సంబంధమునకు లేదా ఇతరుల సొమ్మును అపహరించుటకు పాల్పడును. దాని వలన అతడు రాజుచే బందీ అగుటయో లేదా స్త్రీ యొక్క భర్త సంరక్షకుని చేత దండింపబడుటయో జరుగుచుండును.
ఈ ప్రకారము కొద్దిపాటి సౌఖ్యమునకై అతడు నారకీయ స్థితికి పతితుడై మానభంగము అపహరణము దొంగతనము వంటి నేరములకు కారాగారమునందు ఉంచబడను. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. అంటే ఈ భౌతిక లోకంలో ఉన్న బద్ధజీవుడు, బద్ధజీవుడు అంటే ఏంటండి, బంధింపబడి ఉన్నవాడు. ఈ భౌతిక లోకంలో మనమందరం కూడా బంధింపబడే ఉన్నాం. అంటే ఇప్పుడు చూడండి, మనకి ఇప్పుడు అనిపించింది ఏదన్నా ఒక సమస్య వచ్చింది, ఈ సమస్యలన్నీ ఎందుకు, నాకు ఇలాంటి మనుషుల మధ్యలో నేను ఎందుకు ఉండాలి, ఆ నేను వెళ్ళిపోతా కృష్ణ దగ్గరికి, గోలోకానికి వెళ్ళిపోతా, నేను వైకుంఠానికి వెళ్ళిపోతా అని మనం అనుకున్నాం అనుకోండి, మనం వెళ్ళగలమా అంటే మనం వెళ్ళలేము, మన చేతుల్లో లేదు. అంటే ఇప్పుడు ఎవరైనా ఎవరికి ఇష్టమైన పని వాళ్ళు చెయ్యగలగాలి, చెయ్యలేకపోతే మనము అక్కడ బంధింపబడి ఉన్నామని అర్థం. అంతే కదండి, ఇప్పుడు ఒక జైలు ఉంది, జైల్లో నుంచి మనం బయటికి వెళ్ళాలనుకుంటే మనం వెళ్ళగలమా అంటే వెళ్ళలేము, అక్కడ ఆల్రెడీ మనం బంధింపబడి ఉన్నాం. అది ఎవరైనా జైల్లో నుంచి వాళ్ళంతటా వాళ్ళుగా వాళ్ళకి ఇష్టమైనట్టుగా వెళ్ళలేరు, ఎవరు వెళ్ళలేరో వాళ్ళంతటా వాళ్ళు ఇష్టమైనట్టుగా వాళ్ళని బంధింపబడి ఉన్నట్టుగా చెప్తారన్నమాట. ఇక్కడ మనం ఎవరమంది, బద్ధ జీవులం, అంటే మనం బంధింపబడి ఉన్నాం. మనకి ఇప్పుడు ఏమనుకుంటున్నాము, ఇలాంటి ఈ బద్ధ జీవితంలో ఉన్నప్పుడు ఈ ఇంద్రియ భోగానికి ఒక కొన్నిసార్లైనా కానీ మనం ఆకర్షితమైతే అప్పుడు ఆ జీవి ఏం చేస్తాడు, ఇంద్రియ భోగానికి ఆకర్షితం కావడానికి ముఖ్యమైన కారణాలని మనము తర్వాత శ్లోకాల్లో మనకి చెప్తారు. ఇక్కడ మాత్రము ఇంద్రియ భోగానికి ఎవరైనా ఆకర్షితం అవుతే అప్పుడు ఏం చేస్తారు, ఇంద్రియాలు చెప్పిన మాట వినాలి. అందులో ముఖ్యంగా అక్రమ సంబంధాలు కలిగి ఉండడం. అక్రమ సంబంధాలు కలిగి ఉండడం ఒక్కటే కాదు, అక్రమ సంబంధం అంటే ఏంటంటే ఇప్పుడు మనది కానిది ఏంటిదో, ఇతరులది ఏంటిదో అది మనం సొంతం చేసుకోవాలని చూడడం. అది మనుషులతో సంబంధమైనా డబ్బు అయినా చాలా మంది లోకంలో ఈ రెండింటి కోసము ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనది కానిది మనది సొంతం చేసుకోవాలి, మనం సొంతం చేసుకోవాలి అనే భావన. ఇప్పుడు మనది మనం తీసుకుంటేనే ఈ లోకంలో ఒప్పుకోవట్లేదు, దానికే ఎన్నో సమస్యలు. మరి మనది కానిది వేరే వాళ్ళు తీసుకుంటే మనం ఖచ్చితంగా మనకి సమస్యలు వస్తాయి కదండి. అది అది ఇప్పుడు మామూలుగా ఏదైనా మనకు నిర్ణయించబడి ఉన్నది మనం పొందడానికే మనం ఎంతో ప్రయాసని ఎంతో డబ్బుని ఖర్చు పెట్టాలి. అలాంటిది పరాయి వాళ్ళది మనం సొంతం చేసుకోవాలంటే ఇంకా ఎక్కువ ప్రయాస, ఇంకా ఎక్కువ డబ్బు ఖర్చు. మరి దానికి కొన్నిసార్లు డబ్బు ఉండకపోవచ్చు. ఉండకపోతే ఏం చేస్తాం, మనము ఇంద్రియాలు ఏదో చెప్తున్నాయి, ఆ రోడ్డు మీద వెళ్తున్నాం, వెళ్తే మన కారు బాగానే ఉంది, యాక్చువల్గా దానివల్ల సంబంధం లేదు, అందరికి కారు అన్న లేదు, మనకు ఉందనుకోండి, కానీ మన పక్కింటి వాళ్ళకో మన రిలేటివ్స్కో సడన్ గా రోడ్డు మీద చూసాం మనకంటే పెద్ద కారు వచ్చింది, ఏం చేస్తాం, నాకు ఆ కారు కావాలి అని మనసులో బలంగా కోరిక అనేది వచ్చింది. అప్పుడు ఏం చేస్తాం, మన దగ్గర ఆర్థిక స్తోమత లేదు, లేనప్పుడు డబ్బుని ఏదైనా ఒక విధంగా మనం అప్పు చేయడము, దొంగతనం చేయడము, లేకపోతే ఏదో ఒక విధంగా మన సొంతం చేసుకోవాలని చూడడానికి ఇలాంటి అక్రమ మార్గాల్ని మనము ఆచరిస్తూ ఉంటాం. అక్రమ మార్గాలు ఆచరిస్తే ఏమవుతుంది, ఎక్కువగా మనము నేరం చేసిన వాళ్ళు అవుతాం, ఖచ్చితంగా మనని కారాగారానికి పంపిస్తారు. అది ఇక్కడే ఈ లోకంలోనే రుజువైతే ఇక్కడ ఉన్న ప్రభుత్వమే మనని కారాగారానికి పంపిస్తుంది. ఒకవేళ ఇక్కడ మనం ఎవరికి పట్టుబడకుండా తప్పించుకుంటే భగవద్ ధామానికి వెళ్ళినాక, అంటే మనం కృష్ణ భగవానుడి ధామానికి వెళ్ళే అర్హత లేకపోతే మనకు ఈ జన్మ అయిపోయిన తర్వాత మన అర్హతని బట్టి మనని కారాగారానికి పంపిస్తారు. అది ఎటువంటి కారాగారం మనకు నిర్ణయించబడి ఉంటే అటువంటి కారాగారానికి మనం వెళ్తామన్నమాట. హరే కృష్ణ. రామారావు గురించి చదవండి. అదే కృష్ణ భాష్యం. లౌకిక జీవనం అన్నది సంబంధము, దూరము, వస్తు పదార్థ స్వీకారము, మానవ భక్షణము వంటి కర్మలచే బద్ధజీవుడు ఎల్లప్పుడూ ప్రమాదకర పరిస్థితి అందు మాంస భక్షణము మరియు మధ్య పదార్థ స్వీకారము ఇంద్రియములకు స్త్రీయాకర్షణకు బలియగును, స్త్రీ పొందును బడయుటకు ధనము అవసరమగును,
ధనమును గడించుటకు అతడు అర్థించుటయో చేయుటయో లేదా దొంగతనం చేయటో జరుగుతాడు. ఈ విషయం అతడు చేసేది హేయమగు కార్యములు నిస్సందేహముగా ప్రస్తుత జన్మము రాబో జన్మలో దుఃఖ కారణమే ఏమును. కనుక ఆధ్యాత్మికత వైపు పెట్టేవారు అనగా ఆధ్యాత్మిక పదమునందున్న వారు స్త్రీలతో అక్రమ సంబంధమును దరిచేయని రాదు. దాని కారణమే కారణమున పలువురు భక్తులు సత్పథం చెందిన సంఖ్యలు తగ్గుతావు. దాని కొరకు వారు దొంగతనములకు పాల్పడుట లేదా అత్యంత గౌరవనీయమైన సన్యాసాశ్రమము నందైనను పతనము చెందడం జరుగుతుంది. అంతట జీవనార్థము వారు తుచ్చమగు పనులను చేయుచూ బిచ్చగాళ్ళుగా మారుదురు. కనుకనే శాస్త్రములందు జన్మైధునాది గృహమేది సుఖం ఈ తుచ్చం అని చెప్పబడినది. భౌతికత్వము లేదా లౌకికత్వము అనునవి మైథున సుఖములపై అనగా క్రమమే గాని అక్రమమే గాని ఆధారపడి ఉన్నది. గృహస్థ జీవనము అందున్న వారికైనను మైథున మెదలప్పుడు ప్రమాదభరితమే. మైథున సుఖమునకు అనుమతి ఉన్నప్పటికీ లేనప్పటికీ అది సర్వదా కృష్ణప్రదమే. బహు దుఃఖ భాగ్ మైథున సుఖానంతరము మనుషుడికి కష్టపరంపర కలుగుగలదు. దానికి అతడు భౌతిక జీవనమున మిగుల కష్టముల పాలగును. కృపణుడు ధనమును సద్వినియోగపరచుదాలన్నట్టు లౌకికుడు మానవ జన్మను వృధా పరచును. మానవ జన్మమును ఆధ్యాత్మిక ఉన్నతికై ఉపయోగించుటకు బదులు అతడు ఇంద్రియ భోగమునికై వినియోగించను. కనుకనే అతడు కృషణుడు అనబడును. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. ఏం చెప్తున్నారండి, ముఖ్యంగా ఈ భౌతికమైన వాంఛలు ఎక్కువగా ఎందుకు జరుగుతాయి అంటే, మత్తు పదార్థ స్వీకారము మాంస భక్షణము అనేది పూర్తిగా మనిషిని దిగజారుస్తుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, ఎన్నిసార్లైనా ఇస్కాన్ వాళ్ళు ఇది ఒకటే మాట పదే పదే చెప్తారు. ఏ 2-3 శ్లోకాలకు ఒకసారి మాంస భక్షణం మత్తు పదార్థాలు చెప్తారు. అసలు ఎందుకండి అంత భేదం ఏంటి, ఎందుకు అంతగా చెప్తున్నారు, ఎంత చెప్తున్నా కొంతమంది వదలలేకపోతున్నారు, కారణం ఏంటి ఇన్నిసార్లు చెప్పడానికంటే. మీరు చూడండి, కొన్ని ఫ్యామిలీస్ ని ఈ మాంస భక్షణం చెయ్యని ఫ్యామిలీస్ ని మాంస భక్షణం ముందు నుంచి చేసేవాళ్ళని. ఇప్పుడు కొన్ని ఉన్నాయి కదండి మన వర్ణ వ్యవస్థలో, వర్ణాశ్రమ ధర్మంలో కొన్ని కులాల వాళ్ళు మొదటి నుంచి కూడా మాంస భక్షణ చెయ్యరు. కొంతమందికి మొదటి నుంచి అలవాటు ఉంది, ఆ తర్వాత కొంతమంది మానేస్తారు. ఆరోగ్యరీత్యా ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలనుకున్న వాళ్ళు మాంస భక్షణాన్ని మానేస్తారు. చూడండి వాళ్ళ ఫ్యామిలీస్ లో భేదాన్ని మీరు చూడండి. ఎక్కువగా కోపం, ఎక్కువగా ఆతృత, ఎక్కువ యాంగ్జైటీ, ప్రతి చిన్నదానికి ఎక్కువగా వాళ్ళలో వాళ్ళే గొడవలు పడడం, మళ్ళీ ఎక్కువగా స్వార్థపరులుగా ఉండడం అలాంటివి ఉంటుంది. మళ్ళీ ఇవి ఒక్కటే మనకి బయటికి కనిపించవు కొన్ని, కానీ ఇంకొకటి చూడండి, మన లైఫ్ లో మనం ఏం చేసినా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అది ఆధ్యాత్మికంగా అయినా భౌతికంగా అయినా మనం పురోగతి చెందాలి అంటే ఏ విషయంలో అయినా మనకి ఏముండాలండి, ప్లానింగ్ అనేది ఉండాలి. ప్లానింగ్ లేకుండా మనం ఏ పని చేసినా అది సక్సెస్ అవ్వదు. ఇప్పుడు మనము ప్లానింగ్ అంటే మనము ఆధ్యాత్మికంగా కాకుండా భౌతికంగానే చూద్దాం. ప్లానింగ్ అంటే ఏంటండి, ముఖ్యమైన ప్లానింగ్ ఏంటి ఎవరి జీవితంలో అయినా ఆర్థికంగా ఉండే ప్లానింగ్, మనీ రిలేటెడ్ ప్లానింగ్ ఎక్కువగా ఎవరు చేస్తారంటే ఈ నాన్ వెజ్ తినని ఫ్యామిలీలు ఉంటాయి చూడండి, ముందు నుంచి వాళ్ళు ఆర్థికంగా ప్లానింగ్ చాలా పర్ఫెక్ట్ గా చేస్తారన్నమాట. చాలా మందిని మీరు అబ్జర్వ్ చేయండి. కొంతమంది ఉంటారు మార్వాడి ఫ్యామిలీస్, వాళ్ళు ముందు నుంచి కూడా నాన్ వెజ్ తినరు. వాళ్ళకి ఎంత మెమరీ పవర్ ఉంటుంది అంటే వాళ్ళు ఆనియన్ గార్లిక్ కూడా ముందు నుంచి తీసుకోరు. ఎంత మెమరీ పవరు, ఎంత కెపాసిటీ ఉంటుందంటే వాళ్ళ చిన్న పిల్లల దగ్గర నుంచి వాళ్ళ ఫ్యామిలీలో అందరూ కూడా చాలా నాలెడ్జ్ కలిగి ఉంటారు. ఇప్పుడు మార్వాడి ఫ్యామిలీలో కొన్ని గుజరాతీ ఫ్యామిలీస్లో మీరు ఒక నగల దుకాణానికి వెళ్తే ఒక సంవత్సరంలో మీరు ఒకసారి వెళ్ళినా ఇంతవరకు లైఫ్లో ఒకసారి వాళ్ళ
షాపుకి వెళ్ళి మీరు ఏమైనా నగలుకుంటే మళ్ళీ ఎప్పటికో 4 సంవత్సరానికో 2 ఏళ్లకు వెళ్ళినా వాళ్ళ ఫేస్ ని వాళ్ళు గుర్తుపట్టగలరు. వాళ్ళకి అంత మెమరీ పవర్, అంత నాలెడ్జ్ ఉంటుంది. మనీ మనీ విషయంలో, మళ్ళీ ఇంట్లో ఫ్యామిలీ విషయాల్లో కూడా వాళ్ళు కరెక్ట్ గా ప్లాన్ చేస్తారనమాట. ఏ విషయంలోనూ ఎక్కువగా హెచ్చు తగ్గులు కానీ ఎక్కువగా సమస్యలు అనేవి రావన్నమాట వాళ్ళకి. కారణం ఏంటి అంటే వాళ్ళు ముందు నుంచే నాన్ వెజ్ తీసుకోకపోవడం. మనము అనుకోవచ్చు ఆధ్యాత్మికంగానే ఉపయోగపడుతుందండి నాన్ వెజ్ అనేది, కాదు. భౌతికమైన జీవితంలో కూడా మనము ఉన్నతంగా ఉండాలి అంటే చాలా ఇంపార్టెంట్ మాంసాహారాన్ని, మత్తు పదార్థాలని వదిలేయడం. మత్తు పదార్థాన్ని స్వీకరిస్తే ఏముంటుందండి, ఆ మత్తులో హాయిగా పడుకుంటారు. వాళ్ళకి ఇప్పుడేం జరుగుతుందోనే సోయి ఉండదు, ఇంకా వచ్చే ఫ్యూచర్ ప్లానింగ్ ఏముంటుంది వాళ్ళకి. అందుకని ఈ రెండు ఖచ్చితంగా తీసుకోకూడదు. తీసుకుంటే దాని దగ్గర నుంచి పూర్తిగా చైన్ రిలేటెడ్ అనమాట, ఒకదానితో ఒకటి చైన్ రిలేటెడ్ అంటాం కదండి. ఈ సమస్య వస్తే దాంతో ముడిపడి ఇంకొకటి, దాంతో ముడిపడి ఇంకొక సమస్య వస్తుంది. ముఖ్యంగా వచ్చేది ఏంటంటే మత్తు పదార్థాలు, మాంస భక్షణం తీసుకుంటే వాళ్ళ ఇంద్రియాల మీద వాళ్ళకి కంట్రోల్ ఉండదు. అన్ని విషయాల్లో కూడా ఎక్కువగా ఎగ్జైట్ అవుతారు. అదే కుటుంబ బంధాల్లో కూడా అదే ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఒక జీవిత భాగస్వామితోని వాళ్ళు కొనసాగలేరు, ఎందుకంటే ఏదేదో ఎక్స్పెక్ట్ చేస్తారు, అనవసరమైన ఎక్స్పెక్టేషన్స్. అవి పూర్తిగా వాళ్ళ దగ్గర నుంచి దొరకవు. దొరకనప్పుడు నాకు వీళ్ళొద్దు, ఇంకొకళ్ళ దగ్గర ఏదో ఉంది అనే తాపత్రయంతోని ఆ ఉన్న జీవిత భాగస్వామిని వదిలేసి వెళ్తామంట. కారణం మాంస భక్షణము, మత్తు పదార్థాలు. దాని వలన అనేక డబ్బుని ఖర్చు పెడతారు. ఆ డబ్బుని అనేక మార్గాల్లో పొందాలని చూస్తారు. డబ్బు ఖర్చు పెట్టాలి, అంత సంపాదన లేదు, కుటుంబంలో ఒప్పుకోవట్లేదు. అప్పుడు ఏం చేస్తారు, అర్థిస్తారు. అంటే ఎవరు కనిపిస్తే వాళ్ళని అడగడానికి ప్రయత్నం చేస్తారు, అప్పు చేయడానికి ప్రయత్నం చేస్తారు. అలాంటి స్థితిలోకి దిగజారిపోతూ ఉంటారు అనమాట. ఇక్కడ ఇక్కడ ఏం చెప్పారండి, ఇంకా ఇలాంటి వాళ్ళు మరి వర్ణాశ్రమ ధర్మంలో కూడా గృహస్థుగా ఉంటే ఓకే, గృహస్థుగా కూడా లేకపోతే వాళ్ళు ఏంటి, సన్యాసం తీసుకున్న వాళ్ళు కూడా దిగజారిపోతారనమాట. సన్యాసం తీసుకున్న వాళ్ళు కూడా దిగజారిపోయి మళ్ళీ ఇంద్రియాల లోలత్వంలో పడిపోతారు. అంటే ఇంద్రియాల ఇంద్రియాలు ఎటువైపు తీసుకుని వెళ్తే అటువైపు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఇంకా వాళ్ళు జీవనార్థం వారు తుచ్చమగు పనులను చేయుచు బిచ్చగాళ్ళగా మారుదురు. అంటే ఎంతగా దిగజారి చేస్తుందంటే మనని ఈ చిన్న మన ఈ మత్తు పదార్థాలు, మాంస భక్షణం అనేది మన ఇంద్రియాల మీద దాడి చేసి మనుషుల్ని బిచ్చగాళ్ళుగా కూడా మారుస్తుంది. అందుకని ఇలాంటి లోకంలో మనము జాగ్రత్తగా ఉండాలి. మనకి మన కృష్ణ చైతన్యంలోకి రాకముందు మనకు తెలిసినట్టుగా, మనకి ఎలా తెలిస్తే ఆ విధంగా జీవితాన్ని గడిపాం. కానీ ఇక నుంచి అయినా కానీ ఎవ్వరు కూడా ఎట్టి పరిస్థితుల్లో మాంస భక్షణం కానీ మత్తు పదార్థాల స్వీకారం కానీ చేయకూడదండి. అది మనిషిని, ఇప్పుడు మనం అనుకుంటాం, ఆ చాలా మందికి నేను ఒకటే చెప్తాను, ఒకప్పుడు కొన్ని కుటుంబాల్లో ఈ మాంస భక్షణం అనేది లేదు, ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాలు అలా పాటించేవన్నమాట. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మోడ్రన్ అయిపోయారు అందరూ. అందుకని అన్ని కుటుంబాల వాళ్ళు కూడా మాంస భక్షణం చేస్తున్నారు. చేస్తే ఏమవుతుందంటే పూర్తిగా వాళ్ళ జెనెటిక్స్ లోనే, వాళ్ళ జీన్స్ లోనే తేడా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనకి తరతరాలుగా కొంతమందికి కొన్ని గుణాలు ఉంటాయి, అవి ఆ కుటుంబ పరంగా వంశపారంపర్యంగా వస్తూ ఉంటాయి. ఎందుకంటే మన పెద్దవాళ్ళందరూ కూడా అది పాటించారు, కానీ తరువాత తరాల వాళ్ళు దాన్ని వదిలేశారు అనమాట. నాకు ఏది ఇష్టమైతే నేను అది తీసుకుంటా, ఏది తీసుకున్నా ఒకటే, ప్రోటీన్ వస్తుంది, బలం వస్తుంది, శక్తి వస్తుంది అని మనవి మనకి ఇష్టమైనది చేస్తూ దానికి కొత్త కొత్త డెఫినేషన్లు ఇస్తారనమాట. ఆ విధంగా చేస్తూ ఉంటే మొత్తము ఫ్యామిలీ జీన్సే మారిపోయి పూర్తిగా శూద్రుల్లాగా మారిపోయే అవకాశం ఉందన్నమాట. ఇది ఒక పెద్ద హెచ్చరిక మనకి. ఖచ్చితంగా మనం తీసుకోకూడదు, మన పిల్లల్ని కూడా తీసుకోకుండా చేయాలి. నెక్స్ట్ అండి, 23వ శ్లోకం. అదచ తస్మాత్ భయదాపిహి. అదచ తస్మాత్ భయదాపిహి కర్మాస్మినాత్మనః సంసార రావాన్. కర్మాస్మినాత్మనః సంసార రావాన్.
पवमुदाहार्तनी माताजी गौरी माता चला హరే కృష్ణ మాతాజీ. ఇహపరముల యందు కామ్యకర్మ పదమే సంసారమునకు మూలము. పుట్టుక కనుక పండితులు ఆధ్యాత్మికవాదులు దానిని తీవ్రముగా గర్హించరు. భాష్యము: జీవిత విలువ నెరుగక కామ్యకర్మ రతులు లౌకికులు ఇహపరములలో దుఃఖ పరిస్థితులను సృష్టించుకొనెదరు. దురదృష్టవశాత్తు వారు ఇంద్రియ భోగరతులై యుందురు. ప్రస్తుత జన్మమున గాని రాబో జన్మలలో గాని లౌకిక జీవన దుర్భర స్థితిని దీనావస్థను వారు గుర్తెరుగజాలరు. కనుకనే మనుజుడు ఆధ్యాత్మిక చేతనమును జాగృత పరుచుకొలవననియు తన కర్మలన్నిటినీ భగవదనుగ్రహ ప్రాప్తికే వనరించవలననియు వేదములు ఉపదేశించుచున్నవి. సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు కూడా దానిని భగవద్గీత 9.27 ఎందు పలికెను. యత్కరోసి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. ఓ కౌంతేయ, నీవు ఏది వనరించినను, ఏది భుజించినను, ఏది హోమము చేసినను, ఏది దానమసిగినను, ఏ తపస్సును ఆచరించినను వాటన్నిటినీ నాకు అర్పణముగా వనరించుము. మనుజుడు తాను చేసిన కర్మల యొక్క ఫలమును ఇంద్రియ భోగార్థము కాక భగవత్ కార్యమునకై వినియోగించవలెను. జీవిత లక్ష్యమును గూర్చి దేవదేవుడు భగవద్గీత ఎందు తెలిపి ఉండేను. తనకే పూర్తిగా శరణుజొచ్చుమని భగవద్గీత చివరిన అతడు పలికెను. జనులు సాధారణముగా ఈ భగవద్వాక్యమును మెచ్చరు. కానీ బహుజన్మల ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జన పిమ్మట మనుజుడు ఆ దేవదేవుని పాదపద్మములకే సంపూర్ణ శరణాగతుడగును. బహునాం జన్మానమంతే జ్ఞానవాణ్యాం ప్రపద్యతే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏం చెప్తున్నారండి, ఇక్కడ మనకి తాత్పర్యంలో ఇహపరముల యందు కామ్య కర్మ పదమే సంసారమునకు మూలము. ఇహపరముల యందు, ఇహ అంటే ఇక్కడ, పరము అంటే పరం, ఇహానికి పరంగా ఉన్నది అంటే ఆధ్యాత్మిక లోకం. ఇహ పరముల యందు కామ్య కర్మ పదమే, కామ్యము అంటే కోరిక, కర్మ అంటే పని. ఎలాంటి పని? కోరికల వలన మనం చేసే పనులు, వాటినే కామ్య కర్మ పదము అంటున్నారు. సంసారమునకు మూలము, సంసారము అంటే ఈ భౌతిక లోకంలో, ఈ భవసాగరంలో మనం చేసేదే సంసారం. ఇహ పరముల యందు, ఇక్కడైనా అక్కడైనా కోరికల వల్ల మనం చేసే కర్మలే మూలము. మనము ఇక్కడ చేసిన కర్మలే అక్కడ మన జీవితాన్ని పరంలో మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మన భవిష్యత్తును నిర్ణయించేది ఏంటిది? కామ్య కర్మ పదము. కోరికల వలన మనం చేసే పనులే మనకి ఇక్కడ జీవితాన్నైనా అక్కడ జీవితాన్ని పరంలో అయినా మన జీవితాన్ని నిర్ణయిస్తాయి. అదే మూలము. పుట్టుక కనుక పండితులు ఆధ్యాత్మిక వాదులు దీనిని తీవ్రంగా గర్హించరు. అంటే చూడండి, మనము ఆధ్యాత్మికంగా పురోగతి చెందాలి అంటే కోరికల కోసం మనం చేసే పనులని ఆధ్యాత్మిక వాదులు అంటే భక్తులు ఖచ్చితంగా తీవ్రంగా గర్హిస్తారు, అంటే ఇష్టపడరు. కారణం ఏంటి? కోరికలతోని మనం చేసే పనుల వలన, వాటి వల్ల మనము ఆ పనుల యొక్క ఫలితానికి బంధింపబడతాం. మరి ఏం చేయాలి? ఆ పనుల ఫలితానికి మనం బంధింపబడకూడదు. ఏం చెప్పాడు కృష్ణ భగవానుడు భగవద్గీతలో? ఇక్కడ కింద చెప్పాడు చూడండి, మనము ఈ లోకంలో చేసే ప్రతి కర్మని మన ఇష్ట ప్రకారం మన కోరికలు తీర్చుకోవడం కోసం చేసి ఆ ఫలితాన్ని మనమే అనుభవించాలి అనే కోరిక ఎప్పుడు ఉంటుందో అప్పుడు వాళ్ళు ఏ కొంత ఏదో కొద్దో గొప్ప అనుభవించి అదే సుఖము అదే ఆనందం అని అనుకోవచ్చు. కానీ దాని వలన పొందిన వాళ్ళకి సంతోషం ఉండదు, ఇక ముందు మన చుట్టుపక్కల ఎవరు కూడా మన వల్ల సంతోషంగా ఉండలేరు. మనం చూడండి, ఈ భౌతిక లోకంలో మనం అందరం కూడా గృహస్థ జీవితంలో ఉన్నాం. ఈ గృహస్థ జీవితంలో ఉన్న మనము మన కుటుంబ సభ్యుల్ని సంతృప్తి పరచడానికి, కుటుంబ సభ్యుల్ని సంతోషపరచడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాం. కానీ మనం ఎంత ప్రయత్నం చేసినా ఎవరి కుటుంబంలో కూడా, ఎవరి జీవిత భాగస్వామి కూడా పూర్తి సంతోషాన్ని అనుభవించలేరు. ఎవరు కూడా అది వాళ్ళకి ఇవ్వలేరు.
కారణం ఏంటి అంటే ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క విధమైన సమస్య, ఒక్కొక్క విధమైన కారణం ఉండి ఉండొచ్చు. కానీ ఎవరు కూడా చుట్టుపక్కల ఉన్న పిల్లల్ని కానీ భార్యని కానీ ఆ బంధువుల్ని కానీ పూర్తిగా మనం సంతృప్తి పరచలేము. సంతృప్తి పరచాలి, వాళ్ళు ఆనందంగా ఉండాలి, నేను ఆనందంగా ఉండాలి. మనం ఎంత వెతికినా, ఎంత దాని వెంట పరిగెత్తినా మనకి ఎప్పటికీ సంతోషం అనేది దొరకదు. అది ఒక పూర్తిగా ఎండమావి లాంటిది అనమాట. మళ్ళీ మనము సంతోషంగా ఉండాలని, మనం చేసే కోరికల కోసం మనం చేసే పనుల ఫలితాన్ని మనమే అనుభవించాలి అని అనుకున్నంత కాలము మనకు మన చుట్టుపక్కల వాళ్ళకి సంతోషం అనేది ఉండదు. మరి ఎలా ఉండాలండి? ఎలా ఉంటే మనం సంతోషంగా ఉంటాం? మనం అనేక సార్లు చెప్పుకున్నాం, మన సెంటర్గా కృష్ణ భగవాన్ని ఎప్పుడు పెట్టుకొని ఆయన్ని సంతోషపరచడానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా మనం కూడా సంతోషంగా ఉంటాం. ఇది మనము ఇది చెప్తుంటే మీకు ఎవరికైనా కానీ నమ్మలేనట్టుగా అపనమ్మకంగా అనిపించొచ్చేమో, ఎందుకంటే కొత్తగా వచ్చా మనం అందరం కూడా డివోటీస్గా ఉన్నప్పుడు ఈ చెప్పిన విషయం నమ్మకం కలగకపోవచ్చు. కానీ ఇది నిజము, నగ్న సత్యం అన్నమాట. ఎప్పుడైతే కృష్ణుణ్ణి సంతృప్తి పరచడానికి మనం ఏదైనా పని చేస్తే ఆ పని చేసిన తరువాత కృష్ణుడితో పాటుగా మన చుట్టుపక్కల ఉన్న మన బంధువులు, మన కుటుంబ సభ్యులు, మనం కూడా సంతోషంగా ఉంటాం. ఇది ఖచ్చితంగా నగ్న సత్యం అన్నమాట. ఇది మనం చెప్తే నమ్మకపోయినా మనం ఇది మన అనుభవంతో తెలుసుకోవాలి. అనుభవంతో మనం కొన్ని ఏం చెప్తామండి, మనం మన భాగవతం శ్లోకంలో కూడా చెప్పుకున్నాం ఏంటి అంటే తర్వాత మన అధ్యాయుల్లో ఏమొస్తుంది, ఇప్పుడు ఇప్పుడు మనము చెప్పుకుంటున్నాము జడభరతుడు ఈ రఘుగణ సంవాదం చెప్పుకుంటున్నాం. ఇది అయిపోగానే 16వ శ్లోకం నుంచి జంబూద్వీప వర్ణన వస్తుంది. అది కూడా ఏం చెప్పారు దానికి, అది చెప్పిన తర్వాత శ్రీల ప్రభుపాది వారు ఇదంతా మీకు అపనమ్మకంగా అనిపించవచ్చు, ఈ జంబూద్వీప వర్ణన చాలా అద్భుతంగా అమోఘంగా ఉంటుంది వర్ణన మొత్తం, ఎవ్వరు మిస్ అవ్వకండి. అయితే అది అపనమ్మకము అని మనకు అనిపించినా అది నిజము, మనం కళ్ళతో ఎప్పటికీ చూడలేకపోయినా ఆచార్యులు చెప్పింది తప్పకుండా నమ్మాలి. అదే విషయం ఇక్కడ కూడా చెప్తున్నారు, మీరు మీ పనుల వల్ల మీరు కానీ మీ కుటుంబ సభ్యుల్ని సంతృప్తి పరచాలన్నా ఆనందపరచాలన్నా అది ఎప్పటికీ జరగదు. కృష్ణుడి కోసం ఏ పనైనా చేయండి, ఖచ్చితంగా అందరూ సంతోషంగా ఉంటారు. అదే విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు కృష్ణ భగవాన్, నువ్వు ఏం చేసినా యత్తరోషి యదశ్నాసి యజ్ఞుహోషి దదాసి యత్ యత్ తపస్యసి కౌంతేయ తత్ పురుష్వ మదర్పణం. యత్కరోషి నువ్వు ఏ పని చేసినా, యదశ్నాసి నువ్వు ఇక్కడ ఇచ్చారు చూడండి, నువ్వు ఏ పని చేసినా, నువ్వు ఏం భుజించినా, ఏ హోమం చేసినా, ఏ దానం చేసినా, ఏ తపస్సు చేసినా వాటన్నిటినీ నాకు అర్పణముగా వనరించుము. ఏది చేసినా నువ్వు చెయ్యి, ఇది చెయ్యమన్నారు మీ గురువులు చెప్పారు, లేకపోతే మీ పెద్దవాళ్ళు చెప్పారు ఇంట్లో, భౌతికమైన పనులైనా ఆధ్యాత్మిక పనులైనా అందరూ చెప్తున్నారు కాబట్టి నేను చేస్తున్నా, చెయ్యండి. కానీ కృష్ణాని సంతృప్తి పరచడం కోసం, కృష్ణాని ఆనందపరచడం కోసం చేస్తే ఆటోమేటిక్గా మనము మన వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటాం. ఏమన్నారు ఇక్కడ, ఏమేం పనులు చెప్పారు ఇంకొకసారి చూడండి, నువ్వు ఏ పని చేసినా, నువ్వు ఏం పూజించినా, నువ్వు ఏ హోమం చేసినా, ఇంకా ఏ దానం చేసినా, మళ్ళీ ఏ తపస్సు చేసినా, ఏది చేసినా నేను చేసే ఈ పని వలన కృష్ణ భగవానుడు సంతోషంగా ఉండాలి అనే ఈ భావన మాత్రం మన మనసులోంచి పోకూడదు. ఈరోజు నేను ఉదయమే 4 గంటలకు వెళ్ళేసి చాంటింగ్ చేయాలి. ఎందుకు చేయాలి? నేను నామం చెప్తే కృష్ణకి ఇష్టం, అందుకే నేను చేయాలి. ఈరోజు నైట్ నేను భాగవతం క్లాసు వినాలి, శ్రద్ధగా వింటాను, నేను మంచిగా పాయింట్స్ నోట్ చేసుకుంటాను, ఈరోజు ఏం చెప్పారో మాతాజీ అది గుర్తుంచుకొని ఆచరించడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకు చేయాలి ఇవన్నీ? కృష్ణ సంతోషిస్తాడు. ఈరోజు బుక్ డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకు చేయాలి? కృష్ణకి ఇష్టం కాబట్టి. ఏం చేసినాను ఈరోజు దానం ఇవ్వాలి. నిన్న చాలా మంది ఏంటంటే నిన్న అక్షయ తృతీయ అని చాలా మంది డొనేషన్స్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు, ఎందుకు ఇస్తున్నాను నేను అంటే కృష్ణాన్ని సంతృప్తిపరచడం కోసం. ఆ భావన ఎప్పుడు మన మనస్సు నుంచి పోకూడదు. ఎప్పుడైతే మేము అందరం కూడా
దీక్ష తీసుకుంటామో, గురు దీక్ష, గురువు లభిస్తారో, అప్పుడు ఏం చేసినా గురువుని సంతోషపెట్టాలి, గురువుని సంతోషపెట్టాలి, గురువుని సంతోషపెట్టాలి. గురువు సంతోషిస్తే ఆటోమేటిక్ గా కృష్ణ సంతోషిస్తాడు. మనం చేసేది ఈ రెండే ఆలోచన ఉండాలి, గురువుని కృష్ణాని సంతృప్తి పరచాలి. అదే మనము భగవద్గీత భాగవతం మొత్తం లక్ష్యం అదే అనమాట. వాళ్ళిద్దరినీ సంతోష పెడితే ఆటోమేటిక్ గా మనం సంతోషంగా ఉంటాం. ఇక్కడ ఏం చెప్పారండి, బహుజన్మల ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనము పిమ్మట మనుజుడు ఆ దేవదేవుని పాద పద్మములకే సంపూర్ణ శరణాగతుడగును. మనం అనుకుంటాం నేను సంపూర్ణ శరణాగతి అవ్వలేకపోతున్నానండి, ఎలాగూ మీరు చెప్పింది నేను చెయ్యలేను. కొంతమందికి అనుమానం అవచ్చు, నేను గోలోకానికి వెళ్ళలేను. ఇంకా అలాంటప్పుడు ఎందుకండి ఇవన్నీ చేయడం, ఈ తపస్సులు చేయడము, ఇవన్నీ ఎందుకు? ఎందుకు ఆనియన్ గార్లిక్ మానేయాలి? ఎందుకు నాన్ వెజ్ మానేయాలి? ఎందుకు మద్యపానం సేవించడం మానేయాలి? నేను ఎలాగూ పోలేను అంటే ఇక్కడ చెప్తున్నారు చూడండి ఏమంటున్నారు. కానీ బహుజన్మల ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జన పిమ్మట, ఒకవేళ నువ్వు ఈ జన్మలో కాకపోయినా తరువాత జన్మల్లో అయినా నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటే కృష్ణ భగవాని పాద పద్మాలని చేరుకోవచ్చు, ఆయనకి శరణాగతి పొందొచ్చు. బహునాం జన్మ నామంతే జ్ఞానవాంనాం ప్రపద్యతే. కొందరికి తొందరగా కాకుండా ఆలస్యంగా రావచ్చు. బహుజన్మల పితప బహునాం జన్మ నామంతే జ్ఞానవాంనాం ప్రపద్యతే. బహుజన్మల పితప మనకి జ్ఞానం రావచ్చు. ఇప్పుడు మనం అనుకుంటున్నా మాకు బహుజన్మలు లేదండి, నాకు ఈ జన్మలోనే నేను భగవద్గీత భాగవతం ఇని అన్ని నేర్చేసుకుంటున్నాను అనుకోవచ్చు. కానీ మనకు తెలియదు మనం ఎన్ని జన్మల సాధన చేస్తే ఇప్పుడు ఇలా వినగలుగుతున్నాము, ఇలా చదవగలుగుతున్నాం, ఇలా మనం అందరం కలిసి చర్చించుకో ఉంటున్నాం. బహుజన్మలు ఎన్ని జన్మలు పట్టాయో మనకి తెలియదు. అందుకని బహుజన్మల తర్వాత మనకి వచ్చిన ఈ అవకాశాన్ని ఎవరు కూడా వదులుకోవద్దు. మనము కృష్ణాన్ని సంతృప్తి పరచడం కోసమే ఏ పనైనా చేద్దాం. ఓకే, నెక్స్ట్ అండి 24వ శ్లోకం. ముక్తస్తతో యది బంధాద్దేవా, ముక్తస్తతో యది బంధాద్దేవదత్త, దేవదత్త ఉపాచినత్తి, తస్మాదపి విష్ణుమిత్ర, తస్మాదపి విష్ణుమిత్ర ఇత్యన్నవస్థితిః. సుమతి మాతాజీ హరి కృష్ణ చదువుతారా? మాతాజీ నేను చదవమంటారా? చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. బద్ధజీవుడు మోసముతో ఇంకొకరి ధనమును గణించి ఏదియో నాకు విధముగా దానిని చెత్తదాచుకొని శిక్షను తప్పించుకొని వచ్చును. కానీ దేవదత్తుడని మరి ఒక వ్యక్తి అతన్ని మోసగించి ఆ ధనము గణించాను. అదే విధముగా విష్ణుమిత్రుడని మరి ఒక దేవదత్తుని మోసగించి ఆ ధనమును గణించాను. ఈ ప్రకారము ధనము ఒక చోట ఉండక ఒకని హస్తము నుండి ఇంకొకరి హస్తం నాకు లోనికి మారుచుండును. చివరకు ఎవరినూ దాన్ని అనుభవింపక జాలరు, అది దేవదేవుని సొత్తుగా మిగిలిపోవును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏం చెప్తున్నారండి, మనము మనది కానిది పరాయి వాళ్ళది ఏదైనా మనం సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేసామనుకో, అది ధనమైనా వేరే వాళ్ళ మనిషినైనా మనం సొంతం చేసుకోవాలని చూస్తే ఖచ్చితంగా మన దగ్గర నుంచి అది మన దగ్గర నిలవకుండా మన దగ్గర నుంచి ఇంకొక వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. మనం అనుకోవచ్చు అది ఎట్లండి మాతాజీ, కొంత మన దగ్గర నుంచి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది అంటున్నారు, కానీ ఎక్కడ వెళ్తుందండి? పొలిటీషియన్స్ చాలా మంది ఉన్నారు, మా చాలా మందిని మేము చూసాము, అక్రమంగా డబ్బు సంపాదించిన వాళ్ళు, వేరే వాళ్ళని దోచుకున్న వాళ్ళు, వాళ్ళందరూ చాలా సంతోషంగా హాయిగా ఉంటున్నారు, ఏ తప్పు చేయకుండా మంచిగా ఉన్న వాళ్ళు బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు అనుకోవచ్చు. కానీ ఇది శాశ్వతమైంది కాదు, తాత్కాలికం, చాలా తాత్కాలికమైన ఆనందాన్ని అనుభవిస్తున్నారు వాళ్ళు. కానీ వాళ్ళు చేసిన దానికి, వాళ్ళు చేసిన తప్పుకి అనుభవించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. ఖచ్చితంగా వాళ్ళకి సరైన శిక్షని కృష్ణ భగవానుడు ఇస్తాడు. మనం అనుకోవచ్చు మన కళ్ళ ముందు ఏది జరుగుతుంది, ఇప్పుడు వాళ్ళు హాయిగా ఉన్నారు, వాళ్ళకి శిక్ష లేదు, దేవుడు అంటేనే ఇంత, అందరినీ సమానంగా చూడలేదు, నాకే కష్టాలు వస్తున్నాయి,
అలా ఉండదండి కృష్ణుడికి. కృష్ణుడికి ఎలా మన ఇంట్లో ఉన్న పిల్లలు ఉంటారు కదండి, మన పిల్లలు, మనకి ఒక పిల్ల మీద ఏదన్నా చిన్న తప్పు చేస్తే కోపం రావచ్చేమో కాసేపు, కానీ వాడు ఎంత తప్పు చేసినా ఎలాంటి పనులు చేసినా అలాంటి బిడ్డ మీద కూడా తల్లిదండ్రులకి ప్రేమ ఉంటుంది. తల్లిదండ్రులకి ఎలాంటి పిల్లల మీద అయినా ప్రేమ ఉంటుంది. అలానే మనం ఎలాంటి వాళ్ళమైనా భగవంతుడికి మన మీద ప్రేమ ఉంటుంది. కృష్ణ భగవానుడికి ఆయన మనం అనుకోవచ్చు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా చూస్తున్నాడు అని. మనము ఇప్పుడు మన పిల్లల్లోనే ఏదైనా గొడవ జరిగిందనుకోండి, ఒకళ్ళ వస్తువుని ఇంకొకళ్ళు తీసుకున్నారనుకోండి, మనం ఏం చేస్తాం? ఆ పిల్లవాడికి సర్ది చెప్పి ఆ వస్తువుని వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని అసలు వాళ్ళకి ఇంకో పిల్లవాడికి ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాం. అయినా వాడు ఇవ్వలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? ఇంకొకసారి వాడికి ఏదో ఒక విధంగా తల్లి పనిష్మెంట్ ఇస్తుంది. ఎందుకంటే తల్లి కోపంతోనో ఆ వాళ్ళు బాధపడుతుంటే చూస్తా ఉండాలనో పనిష్మెంట్ ఇవ్వదు, వాళ్ళని సరిదిద్దడానికి పనిష్మెంట్ ఇస్తుంది పిల్లలకి. అదే విధంగా భగవంతుడు కూడా మనల్ని సరిదిద్దడానికి ఖచ్చితంగా మనం చేసిన తప్పుకి పనిష్మెంట్ ఇస్తాడు. అయితే మనం భక్తులమైతే ఆ పనిష్మెంట్ వేరే విధంగా ఉంటుంది, అభక్తులమైతే వేరుగా ఉంటుంది. భక్తులమైతే పనిష్మెంట్ ఇచ్చి మళ్ళీ ఆ పనిష్మెంట్ ని తట్టుకునే శక్తిని ఆయన ఇస్తాడు. ఆ తట్టుకోవడానికి మనం ఇబ్బంది పడుతూ ఉంటే అప్పుడు పక్కనే ఉండి మనకు సహాయం కూడా చేస్తాడు భక్తులకైతే. అదే భక్తులకి అభక్తులకి ఉన్న భేదం. కానీ మనం చేసిన తప్పుకి తప్పకుండా శిక్షిస్తాడు. అది మనం తప్పు చేస్తే మనం వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే మన దగ్గర నుంచి మళ్ళీ ఇతరులకి ఖచ్చితంగా వెళ్ళేలా చేస్తాడు. అది ఖచ్చితంగా మనది కానిది ఏది మనతో ఉండదు. ఇక్కడ ఏం చెప్పారని చూడండి, చివరకు ఎవ్వరునూ దాన్ని అనుభవింపజాలరు, అది దేవదేవుని సొత్తుగా మిగిలిపోవును. మన దగ్గర నుంచి వేరే వాళ్ళ దగ్గర, వేరే వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఇంకొకళ్ళ దగ్గరికి, అలా ఆ డబ్బు అనేది వెళ్తూనే ఉంటుంది. చూడండి, ఇది మనకు ఉదాహరణ. ఈ పొలిటీషియన్స్ ఉంటారు, ఎన్నో వేల కోట్లు సంపాదిస్తారు, ఏం చేసుకుంటారండి? మనలాగనే నాలుగు జతలు బట్టలే, ఒక ఇంట్లోనే ఉంటారు, నాలుగు ముద్దలే అన్నం తింటారు. ఇంకా వేల కోట్లు చెప్పు ఏం చేసుకుంటారు? ఏం చేసుకోరు. బ్యాంకుల్లో, స్విస్ బ్యాంకుల్లో, ఆ బ్యాంకుల్లో పెడతారు, అది అలానే ఉండి తరువాత వాళ్ళకి వెళ్తుంది, ఆ తరువాత వాళ్ళ దగ్గర నుంచి ఇంకో వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. అది ఎవరూ అనుభవించకుండా చివరికి అది భగవంతుడి సొత్తుగానే మిగిలిపోతుంది అన్నమాట. అందుకని పరాయి వాళ్ళకి తీసుకుంటే మనం ఏ విధంగానూ ఆ డబ్బుతో సుఖపడలేము, మనం సంతోషించలేము. అందుకనే పరాయి వాళ్ళ సొమ్ముకి మనము ఆశపడు. మాతాజీ, ధన సంపత్తులు లక్ష్మీదేవి అనుగ్రహం చే కలుగుచుండను, ఇక ఆమె దేవదేవుడు నారాయణ సొత్తు కనుక లక్ష్మీదేవి నారాయణ చెంత తప్ప వేరొక చోట నిలవజాలదు. అందువల్లనే ఆమెకు చెంచల నామం కలిగినది. తన భర్త యగు నారాయణ సన్నిధిలో నిలవలేనిది ఆమె ప్రశాంతంగా ఉండజాలదు. ఉదాహరణకు రావణాసురుడు లక్ష్మీదేవిని హరించాను, శ్రీరాముని పత్ని యొక్క సీతాదేవి లక్ష్మీదేవి చెరపట్టినందున రావణుని కుటుంబము ఐశ్వర్యము రాజ్యాధులన్నీ నశించిపోయినవి. పిమ్మట సీతాదేవి రాముని చెర నుండి బయటపడి తిరిగి శ్రీరాముని చెంతకు చేరినది. అనగా సమస్త సంపత్తులు, ధనము, ఐశ్వర్యము శ్రీకృష్ణునికే చెంది ఉన్నది. దీనినే ఆ దేవదేవుడు భగవద్గీత 5:29 పలికెను. భోక్తారం యజ్ఞ తపసం సర్వలోక మహేశ్వరం, సమస్త యజ్ఞములకు ఆ తపస్సు చర్మభోక్త నేనే, సకల గ్రహములకు యజమానిని నేనే. మూర్ఖులకు లౌకిక జనులు ధనము కూడబెట్టవచ్చును, ఇంకొకరి నుండి హరించవచ్చును, కాని అది వారి చెంత నిలవబోదు, దానిని వారు వినియోగపరిచే తీరుదురు. ఒకడు మరి ఒకరిని మోసగించగా వాడు ఇంకొకరిని మోసగించను. కనుక లక్ష్మీదేవి నారాయణ సన్నిధిలో నిలువటయే సర్వోత్తమ విధానము. కృష్ణ చైతన్యవంతం ప్రధాన విషయము ఇదియే. మేము లక్ష్మీదేవిని రాధారాణి నారాయణతో శ్రీకృష్ణుడు పాటుగా అర్పిందము. కనుక మాకు వచ్చిన ధనమంతయు రాధాకృష్ణులకు అంటే లక్ష్మీనారాయణకు చెందినదే గాని అన్యులకు ఎవరికీ కాదు. ధనమును లక్ష్మీనారాయణ సేవగా వినియోగించచో భక్తుడు ఐశ్వర్యత జీవనము గడుపగలడు. కానీ ఎవడేని రావణుని వలె కేవలం లక్ష్మీదేవినే వాంచినచో ప్రకృతి నియమములే నశించిపోవును. అతనికి ఉన్నటి కొద్దిపాటి ఆస్తిపాసులు అరించి వేయబడును. ఆంచము మృత్యువత నుండి సమస్తమును లాగివేసుకొనెను. ఆ మృత్యువు శ్రీకృష్ణ భగవాను ప్రతినిధియే. హరే కృష్ణ మాతాజీ, దండవత ప్రణామములు. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏం చెప్తున్నారండి, ముఖ్యంగా మనకి శ్లోకంలో
మన లోకంలోని సాధారణ మానవులుగా ఉన్న 99% వాళ్ళ మనస్తత్వం ఇలానే ఉంటుందన్నమాట. భక్తులు కాకుండా సాధారణ మానవుల పరిస్థితి అందరిది కూడా ఇదే. మనకి ఏం కావాలి? లక్ష్మి కావాలి. కానీ నారాయణుడి అనుగ్రహం ఉందా? నారాయణుడిది కావాలంటే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నప్పుడు, మళ్ళీ లేకపోతే ఏదైనా స్పెషల్ అకేషన్స్ లో మేము నారాయణుని కూడా పూజిస్తామండి. కానీ ప్రతిరోజు మాత్రం లక్ష్మీదేవుని పూజిస్తాం. మాకు ఎప్పుడు లక్ష్మి కావాలి. లక్ష్మి అంటే మనకు అంత ఇష్టం. కానీ లక్ష్మి ఎప్పుడైనా చూడండి ఒంటరిగా వస్తుందా? నారాయణ్ణి విడిచి లక్ష్మి మన దగ్గరికి ఒంటరిగా వస్తుందా అంటే రాదు. కానీ మనము మినిమం కామన్ సెన్స్ వదిలేసామన్నమాట. ఇప్పుడు చూడండి భౌతికమైన లోకల్లో, ఎస్పెషల్గా ఇప్పుడు ఇప్పుడున్న లోకల్లో ఏంటండి, భార్య మాట భర్త వినడు, భర్త మాట భార్య వినదు. ఎవరికి ఇష్టమైన పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అలానే మనం కూడా లక్ష్మీనారాయణులు కూడా అలానే అనుకుంటున్నాం. మనం లక్ష్మిని పూజిస్తే లక్ష్మీ వస్తుంది, నారాయణంతో ఏం సంబంధం? అంటే ఈ భౌతికమైన లోకంలోని మనలాంటి బంధం కాదనమాట లక్ష్మీనారాయణుడు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు వెళ్తారు. ఇంకా ఖచ్చితంగా నారాయణుడు ఎక్కడికి వెళ్తే అక్కడికి లక్ష్మీదేవి వెళ్తుంది తప్పకుండా. కానీ నారాయణ లేని ప్రదేశంలో లక్ష్మీదేవి ఉంటుందా? ఎక్కడ ఉంటుందండి ఆమె? ఆయన పాదాలని ఆశ్రయించి ఉంది. నువ్వు మనము కూడా నారాయణ్ని పాదాలు పట్టుకుంటే లక్ష్మీదేవి కూడా ఖచ్చితంగా మన పక్కనే ఉంటుంది. ఎందుకంటే ఆయన ఆమె పాదాలని పట్టుకుంది, మనము పాదాలని పట్టుకుందాం అంటే ఏం చేస్తాం? మనం పక్క పక్కనే ఉంటాం కదా. కానీ ఆ మినిమం లాజిక్ మనకి మిస్ అవుతుంది అనమాట. ఏం చేస్తున్నామంటే లక్ష్మీ పూజ చేయమంటే ఎంతో సంతోషంగా చేస్తాం ప్రతిరోజైనా, కానీ నారాయణుణ్ణి మర్చిపోతున్నాం. ఎందుకని ఎలా ఉన్నాం మనం? రావణాసురుల్లాగా ఉన్నాం అనమాట. రావణాసురుడు ఏం చేశాడు? సీతామాతే కావాలి, రాముడు వద్దన్నాడు. అంటే ఏమైందండి ఆ మాట? చివరికి ఆయన లక్ష్మి దొరక్కపోగా ఆయన దగ్గర ఉన్న లక్ష్మి అంతా కూడా పోయింది. ఐశ్వర్యం పోయింది, బంధుమిత్రులు పోయారు, రాజ్యం పోయింది, ఇల్లు పోయింది, అన్ని పోయి లాస్ట్కి ఏం చేశాడు? సంహరించబడ్డాడు. అలానే మన పరిస్థితి కూడా అవుతుంది. కేవలం లక్ష్మిని ఆశిస్తే మనకు, మనము ఏదైనా ఇప్పుడు చూడండి ఆధ్యాత్మికంగానే కాదు భౌతికంగా అయినా, మనము ఎవరైనా మంచిగా డబ్బు సంపాదించాలి అంటే మనం ఏదైనా ఒక పని పర్ఫెక్ట్గా చేస్తే లక్ష్మి అనేది ఆటోమేటిక్గా వస్తుంది. మన పని, మనం ఏదైనా ఒక బిజినెస్సే కానీ, వృత్తే కానీ, వ్యాపారమే కానీ, మన పని మనం సరిగ్గా చెయ్యకపోతే మన దగ్గరికి లక్ష్మి వస్తుందా అండి? మన పని మనం సరిగ్గా చేస్తే లక్ష్మి ఆటోమేటిక్గా మన దగ్గరకు వచ్చేస్తుంది. అలానే ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనకి లక్ష్మి అంటే కేవలం డబ్బే కాదు, అన్ని రకాల లక్ష్మీలు మనకు తెలుసు కదండి. అష్టలక్ష్మీలు ఉన్నారు. ధైర్యం కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా, ఆహారం కావాలన్నా, ఏం కావాలన్నా అది అన్నీ కూడా ఏ ఐశ్వర్యమైన లక్ష్మీదేవి రూపం. నీకు ఏం కావాలి? భక్తి కావాలన్నా, భగవంతుడి ప్రేమ కావాలన్నా, అది కూడా ఒక ఐశ్వర్యం, అది కూడా లక్ష్మీదేవి యొక్క స్వరూపమే. మనకి ఏ లక్ష్మి కావాలన్నా ముందు మనం ఏం చేయాలి? నారాయణుణ్ణి పూజించాలి. నారాయణ్ణి పూజించి మనం పొందిన లక్ష్మిని ఏం చేయాలండి? అది నువ్వు ఏ రూపంలో అయినా పూజించు. లక్ష్మీ నారాయణుల రూపంలో అయినా, రాధాకృష్ణుల రూపంలో అయినా మనం పూజించవచ్చు. ఆ పూజించిన వచ్చిన ఆ ధనాన్ని మళ్ళీ వాళ్ళ సేవలోనే ఉపయోగించాలి. మనము మన స్వార్థానికి ఉపయోగించుకోవద్దు. మన స్వార్థానికి ఉపయోగించుకోవద్దండి అంటే ఏం చేసుకోవద్దా మాతాజీ? మేము మా కుటుంబానికి కావాల్సి అంటే చేసుకోవద్దని అని లేదండి. ఖచ్చితంగా మన కుటుంబ అవసరాలని, మన పిల్లల అవసరాలని తీర్చుకోగా మిగిలిన డబ్బుని మనం ఖచ్చితంగా, మిగిలింది కాదండి కానీ శ్రీల ప్రభుపాదుల వారు ఖచ్చితంగా చెప్తారన్నమాట, మన శాలరీలో మనకు వచ్చే లాభంలో కొంత పర్సంటేజ్ తప్పకుండా మనము కృష్ణ సేవలో ఉపయోగించాలి. అది ఖచ్చితంగా అన్నమాట, మస్ట్ అండ్ షుడ్. అది మనము, అది ఎప్పుడు కూడా వదిలేయకూడదు. మనం అనుకోవచ్చు ఎన్నో ఖర్చులు పెడదాం. చూడండి చాలా మంది ఎవరికి కూడా ఇంత సహాయం చేయడానికి కానీ, ఎవరికి కానీ డొనేషన్ ఇవ్వడానికి కానీ, చుట్టుపక్కల వాళ్ళకి సహాయం చేయడానికి కానీ వాళ్ళ మనసు ఒప్పుకోదు. ఏం చేస్తాం? ఎంత డబ్బు ఉన్నా అది నాకే కావాలి, నా కుటుంబానికే కావాలి, నా భవిష్యత్తు కావాలి. నేను బ్యాంకులో అలానే అలానే ఉంచుతాను, అది మురిగిపోనీయండి, చెదలు పట్టనీయండి. మన ప్రభుజీకి ఒక తెలిసిన వాళ్ళు ఉన్నారండి, అయితే ఆయన చాలా ఆస్తులున్నాయి ఆయనకి. ఆయన
కొన్ని దుకాణాలు ఉన్నాయి, షాప్స్ ఉన్నాయి, అవి అద్దెకి ఇస్తూ ఉంటారనమాట. అయితే ఆయన దగ్గర ఆయన వచ్చి ఒకసారి ప్రభుజీతో అన్నారంట, నా దగ్గర చాలా డబ్బు ఉంది, అది ఏమవుతుందంటే అది చెదలు పడుతుంది, ఏం చేయాలో నాకు తెలియట్లేదు అన్నాడంట. అంటే మా ప్రభుజీను మళ్ళీ మా శిక్షా గురువు ఇంకో ప్రభుజీ ఉన్నారు, ఇద్దరు కలిసి వెళ్ళారనమాట ఆయన్ని ఒప్పించడానికి. కొంచెం డొనేషన్ ఇవ్వండి మాకు, మేము మంచిగా కృష్ణ సేవలు ఉపయోగిస్తాం, మీ పేరు మీద బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం, మీ పేరు మీద ప్రసాదం సర్వీస్ చేస్తామంటే ఎన్ని చెప్పినా కానీ ఆయన మనసు ఒప్పుకోలేదు, కొంచెం కూడా డొనేషన్ ఇవ్వలేదు. అండ్ లాకర్లో మనీ మాత్రము చెదలు పట్టి పాడైపోయినా సరే డబ్బు మాత్రం ఎవరికి ఇవ్వడానికి మనసు ఒప్పట్లేదు. ఆయన షాపు అద్దె కూడా కోవిడ్ టైంలో కూడా ఎవరికి కూడా కొంచెం కూడా తగ్గించలేదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న మానవులు ఉంటారనమాట, ఆ డబ్బంతా ఎవ్వరికి కాకుండా పూర్తిగా అది అలానే ఉండి ఉండిపోయి చివరికి కృష్ణుడి పరమే అవుతుందనమాట. మనం అలా ఉండకూడదు. మనము ఏమి మనకి ఇప్పుడు ఉందో మనము డబ్బు రూపంలో మన దగ్గర ఉంచుకుంటే మనం అది లోకంలో వదిలేసి వెళ్ళిపోతాం. ఎప్పుడైతే నువ్వు కృష్ణ సేవలో ఉపయోగించావో అది ఎన్నో వేల రెట్లే అది మనతోనే వస్తుంది కదండి. మనకి కృష్ణ ఎప్పుడు మనకి తోడుగా ఉంటాడు, కానీ మనం ఏమనుకుంటున్నాం, క్యాష్ రూపంలో మనకు కనిపించాలి అప్పుడు అది నాతో ఉంది అనుకుంటున్నాం. క్యాష్ రూపంలో మనకి ఏది కనిపిస్తుందో అది నీతో లేదు, అది వదిలేసి వెళ్తాం మనం. కానీ నువ్వు ఎవరికైనా సహాయం చేస్తే ఆ సహాయం నీతోనే వస్తుంది. అందుకని ఇది చాలా అనేక విధాలుగా కథలు కథలుగా మనం ఎంత చెప్పుకున్నా ఎన్నిసార్లు విన్నా ఎవరికి కూడా కొంత డబ్బు, చాలా మంది ఉంటారండి ఎంత తక్కువ డబ్బు సంపాదించినా వాళ్ళ నెల ప్రతి శాలరీలో కొంత ఇన్కమ్ని సేవలో ఉపయోగిస్తారు. కొంతమంది అయితే మన టెంపుల్లో వాళ్ళకు వచ్చే శాలరీలో హాఫ్ శాలరీ టెంపుల్కి ఇస్తారనమాట సేవకి. మనం అనుకుంటాం వాళ్ళ గురించి ఏమనిపిస్తుందంటే అబ్బా వీళ్ళు ఎంత తిక్కలోని ఎన్ని డబ్బులు ఇచ్చేస్తున్నారు కృష్ణ సేవకి, వాళ్ళ దగ్గర ఉంచుకోకుండా వాళ్ళ బ్యాంకులో బ్యాలెన్స్గా ఉంచుకోకుండా అనుకుంటాం. యాక్చువల్గా వాళ్లే తెలివిగల వాళ్ళు, వాళ్ళంతా కూడా ఆ సుకృతాన్ని తీసుకుని వెళ్తున్నారు. అప్పుడు కృష్ణ వాళ్ళకి తోడుగా ఉంటారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మన బ్యాంకులో ఉంచుకుంటున్నాం. అంటే ఉంచుకోవద్దని ఏం తప్పు కాదు, ఉంచుకోవచ్చు తప్పకుండా, కానీ కొంత అయినా కృష్ణ సేవలో ఉపయోగించుకోండి. అది కృష్ణ సేవలో ఉపయోగిస్తే అదే మనతోనే వస్తుంది గోలోకధామానికి. ఇక్కడ మనము బ్యాంకులో పెట్టుకున్న మనీ ఏది కూడా మనతో పాటు కృష్ణ ధామానికి తిరిగి రాదు. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి నెల కొంత ఇంత పర్సంటేజ్ని కృష్ణ సేవలో ఇవ్వాలి అని మనసులో నిర్ణయం చేసుకోండి. అదే మనకి తోడుగా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇదొక మనకు ఆధ్యాత్మికంగా మన ఆచార్యులు చెప్తారనమాట. ఇప్పుడు చూడండి మాతాజీ, మనము అది మన ఇంట్లో పని వాళ్లే కానీ బంధువులే కానీ వాళ్ళు తోబుట్టువులైనా ఎవరైనా మనకి సహాయం చేశారనుకోండి, కానీ తిరిగి మన దగ్గర నుంచి ఏ సహాయము ఆశించలేదు, అప్పుడు ఏం చేస్తాం? మనం అనుకుంటాం వాళ్ళకి ఏ విధంగా అయినా సహాయం చేసే అవసరం అవకాశం వస్తే బాగుండు, నేను ఎట్లయినా సేవ చేయాలి, ఏ విధంగా అయినా వాళ్ళకి నేను సేవ చేయాలి, నా రుణాన్ని నేను తీర్చుకోవాలి, ఎంతో రుణపడిపోయాను నేను రుణాన్ని తీర్చుకోవాలి అని అనుకుంటాం. అలాగే కృష్ణుడు కూడా అనుకుంటాడు, మరి నాకు ఎంతో సేవ చేశాడు ఈ భక్తుడు, నా దగ్గర నుంచి ఏమీ ఆశించలేదు అని ఏం చేస్తాడు, ఎన్నో జన్మ జన్మల వరకు మనకి మన కుటుంబానికి తోడుగా ఉంటాడు, ఎప్పుడు ఏ కష్టం రానియకుండా ఆయనే చూసుకుంటాడు. అది మనకి ఇది భౌతికంగా మనకి కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. ఇప్పుడు మన చర్మ చక్షువులకి ఈ విషయము కనిపించకపోవచ్చు, కానీ ఇది మనం చూడండి మినిమం లాజిక్ తోని మన మనసుతోని మన బుద్ధితోని ఆలోచిస్తేనే మనకి విషయం అర్థమవుతుంది. అందుకే చెప్పాడు కృష్ణ భగవాన్, మన గోపికల యొక్క ప్రేమ చూసి కృష్ణ భగవాన్ అన్నాడు అనమాట, ఎలా నేను మీ రుణాన్ని తీర్చుకోగలను అంటే ఏ విధంగా ఇప్పుడే కాదు ఈ బ్రహ్మదేవుడి ఆయుష్ ఎంత వరకు ఉందో అంత వరకు కూడా నేను మీ రుణాన్ని తీర్చుకోలేను, ఎందుకంటే మీరు చూపించే నా మీద భక్తికి ప్రేమకి నేను అంత విలువ చేసేది, నేను ఏ విధంగానూ మీ రుణాన్ని నేను తీర్చుకోలేను, కానీ నా సేవ చేయడంలో పొందే ఆనందమే మీకు తోడుగా ఉంటుంది, అదే ఆనందం తప్ప నేను మీకు ఏమీ ఇవ్వలేను అన్నాడు అన్నమాట కృష్ణుడు. అలా కృష్ణ భగవానుడు మనం చేసే సేవను చూసి ఈ భక్తుడికి నేను ఎలా నా రుణాన్ని తీర్చుకోగలను, ఎలా నేను ఆయనకు తోడుగా ఉండను, ఎలా నేను సహాయం చేయగలను అని కృష్ణ భగవానుడు
ఎప్పుడు మన గురించి ఆలోచించాలి. అలా ఆలోచించే విధంగా మన సేవ ఉండాలి. అప్పుడు మనము మనకి తెలిసినంతగా మనం కోరే భౌతికమైన కోరికలు, మనకున్న జ్ఞానంతో మనం తెలుసుకునే అడిగే భౌతికమైన కోరికల కంటే ఎంతో ఉన్నతమైనవే తీరుస్తాడనమాట. అందుకని మనము కృష్ణ మనకు రుణపడేటట్టుగా మనం కృష్ణ భగవానికి సేవ చేద్దాం. కృష్ణ మనకు రుణపడి ఉండేటట్టుగా కృష్ణ భగవాన్ని ప్రేమిద్దాం, ఆయన భక్తియుత సేవని చేద్దాం. అప్పుడు ఎప్పుడు ఈ జన్మకి కాదు, జన్మ జన్మలకి కృష్ణ భగవానుడు మనకి తోడుగా ఉంటాడు. హరే కృష్ణ మాతాజీ. శ్రీమద్ భాగవతంకి జై. శ్రీల ప్రభుపాదుల వారికి జై. హరే కృష్ణ. ఈరోజు ప్లస్ క్లాస్ లో ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి మాతాజీ. హరే కృష్ణ.